यजकुडा स्वागतम स्वागतम हृदयपूर्वक स्वागतम प्रेमरूपुडा दैवतनयुडा मृत्युंजयुडा अभिषिक्तुडा नी आलयमुना प्रवेशिंचुमा नी आलयमुना प्रवेशिंचुमा परुगिडिरा रे पवित्र जनमा त्वरपडिरा रे क्रिस्तु संगमा परुगिडिरा रे पवित्र जनमा त्वरपडिरा रे क्रिस्तु संगमा स्वागतम स्वागतम सुस्वागतम स्वागतम स्वागतम घन स्वागतम 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 सुस्वागतम स्वागतम स्वागतम घन स्वागतम प्रेम रूपुडा दैवतनयुडा मृत्युंजयुडा अभिषिक्तुडा మరియా విశ్వాసముకై నీదు దర్శనముతో దీవించితివి మగ్దల మరియా విశ్వాసముకై నీదు దర్శనముతో దీవించితివి చీకటి దారిలో వెలుతురు నింపి చీకటి దారిలో వెలుతురు నింపి పరలో పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తు నాదరి అందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకములో ప్రతి ఒక్క మనిషి కూడా 100 కాలాల పాటు జీవితాన్ని కొనసాగించాలని, 100 కాలాల పాటు తన యొక్క ఆయుష్ అనేటువంటిది పెరగాలని ఈ లోకంలో ప్రతి ఒక్క మానవుడు కూడా ఆశపడుతూ ఉంటాడు. దానికోసమై అహర్నిశలు కూడా శ్రమిస్తూ ఉంటాడు. ఆ జీవితం అనేటువంటిది నిలబెట్టుకోవడానికై మానవుడు అనేకమైనటువంటి మందులను వాడుతూ ఉంటున్నాం, అనేకమైనటువంటి కాస్మెటిక్స్ వాడుతూ ఉన్నాము, అనేకమైనటువంటి ఔషధాలను వాడుతూ ఉన్నాము. ఇవన్నీ కూడా దేనికంటే ఈ శరీరం అనేటువంటిది 100 కాలాల పాటు నిలిచి ఉండాలని, ఈ యొక్క ఆయుష్ అనేటువంటిది 100 కాలాల పాటు నిలిచి ఉండాలనుకున్నదే మానవుని యొక్క తాపత్రయము. కానీ ఈ 100 కాలాల పాటు జీవితం అనేటువంటిది అది ఉంటుందా లేక ఊడుతుందా? జీవితం అనేటువంటిది యొక్క మనిషి యొక్క జీవితం అనేటువంటిది యొక్క ఆయుష్ అనేటువంటిది 100 కాలాల పాటు కొనసాగుతుందా లేక మధ్యలోనే ఉండిపోతుందా అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాము. రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతూ ఉంటాం. వెళుతునే సందర్భంలోనూ మరణం అనేటువంటిది ఎటు నుంచి ఏ వైపు నుంచి ఏ విధముగా మనిషిని ఆవరిస్తుందో, మనిషిని ఏ విధముగా ఆ యొక్క మనిషిని తన యొక్క లోకిలోనికి మరణం అనేటువంటిది తీసుకుంటుందో ఎవరికి కూడా తెలియదు. మరణం అనేటువంటిది ఒక్కొక్కరిని ఒక్కొక్క విధముగా పలకరిస్తూ ఉంటుంది. మరణం అనేటువంటిది ఒక్కొక్కరిని ఒక్కొక్క విధముగా దారి చూపిస్తూ ఉంటుంది. మరణం అనేటువంటిది ఒక్కొక్కరిని ఒక్కొక్క విధముగా తన యొక్క లోకిలోనికి ఆహ్వానించుకుంటూ ఉంటుంది. అలాంటి మరణాన్ని ఈ యొక్క లోకంలో జయించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అలాంటి మరణాన్ని వేరే విధముగా దానిని తీసుకున్నటువంటి వారు ఉన్నారా?
అని చూసినట్లయితే ఈ లోకంలో ఎవ్వరు కూడా మనకి కనబడరు. అందుకనే తండ్రి అయినటువంటి సర్వేశ్వరుడు ఎజేకియేలు ప్రవక్త చెప్తూ ఉన్నాడు, ఎన్నో ఏళ్ల తరబడి యొక్క భూమిలో ఉన్నటువంటి యొక్క శరీరములు, కుళ్ళైనటువంటి యొక్క శరీరములు, ఎముకలు ఉన్నటువంటి యొక్క శరీరానికి మరలా నువ్వు నా యొక్క పేరిట నువ్వు ఒక నామ నా యొక్క నామమున నువ్వు దాన్ని ఆజ్ఞాపించినట్లయితే అవి వెంటనే శరీరం కుళ్ళిపోయినటువంటి మట్టిలో కలిసిపోయినటువంటి యొక్క అవశేషాలన్నీ కూడా తిరిగి జీవన పోసుకొని తిరిగి యొక్క ప్రాణమైన సంతరించుకొని ఎవరెవరైతే ఏళ్ళ తరబడి యొక్క లోకములో మరణించి యొక్క శరీరం అనేటువంటి కుళ్ళిపోయి మట్టిలో ఉన్నాయో వాళ్ళందరూ కూడా అదే రూపముతోని అదే ఆకారముతోని లోకంలో జీవించే విధముగా చేస్తానని తండ్రి అయిన సర్వేశ్వరుడు ఆ యొక్క ప్రవక్తకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆ ప్రకారముగానే మరణించినటువంటి వారు ఏ విధముగా తిరిగి జీవిస్తారో జీవవంతులా అవుతారో అని చూపిస్తూ ఉన్నారు. అది అక్కడితో అది సమసిపోయింది. కానీ దేవుని యొక్క కుమారుడు అనేటువంటి యేసుక్రీస్తు మాత్రము ఈ యొక్క లోకములో మరణించి యొక్క మట్టిలో కుళ్ళిపోయినటువంటి శరీరానికి తిరిగి జీవించినట్లు చేస్తాను అంటున్నాడు. దానినే మనం లాజరు యొక్క మరణంలో చూస్తూ ఉన్నాము. మరణించి మూడు దినములై శరీరం అనేటువంటిది కంపు కొడుతున్న యొక్క శరీరానికి తిరిగి యేసుక్రీస్తు జీవం పోసి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చూపిస్తూ ఉన్నారు. మరణించినటువంటి మీరు కూడా ఇదే విధముగా జీవముతో లేస్తారు, ఇదే విధముగా శరీరాన్ని సంతరించుకుంటారు. మీ శరీరం అనేటువంటిది నశించినప్పటికీ కూడా మీ యొక్క ఆత్మ అనేటువంటిది నశించదు. అందుకనే రోమిలికి రాసినటువంటి లేఖలో భక్తుడైన పౌలు చెప్తూ ఉన్నారు, ఆత్మానుసారముగా జీవించినటువంటి వారు మాత్రమే దేవుని యొక్క ఆత్మానుసారముగా వారు జీవించినటువంటి వారు మాత్రమే నిరంతరము కూడా జీవిస్తూనే ఉంటారు. శరీరానుసారముగా శరీరం యొక్క కోరికలను అనుసరించి, శరీరం యొక్క ఆలోచనలు అనుసరించి, శరీరం యొక్క ఆనందాన్ని అనుసరించి జీవిస్తున్నటువంటి వారు మరణిస్తారు, మరణం చవిచూస్తారు, నిరంతరం కూడా సైతాని యొక్క లోగిలిలోనికి వెళ్ళిపోతూ ఉంటారు, సైతాని యొక్క బిడ్డలుగా జీవిస్తారు అంటున్నారు. అందుకని లోకంలో క్రీస్తు ప్రభు ఈ లోకాన్ని అంతటిని కూడా జయించారు, మరణాన్ని కూడా జయించారు, మరణాన్ని కూడా సాధించి పునరుత్థానం అనేటువంటిది ఏ విధముగా ఉంటుందో ఆయన యొక్క లోకములో ఒక మానవునిగా అనేక మంది శ్రమలు అనుభవించి మరణించినప్పటికీ ఆయన తిరిగి జీవవంతుడై లేచాడు. తన యొక్క తండ్రి యొక్క ఆత్మ అనేటువంటి తనని పైకి లేపి ఆ ఆత్మానుసారముగా బిడ్డలైనటువంటి మనలము కూడా ఏ విధముగా జీవిస్తూ ఉంటాము అనేటువంటి దానిని మనకి బోధిస్తూ ఉన్నారు, చూపిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అలాంటి పునరుత్థానమైనటువంటి క్రీస్తుని నమ్మినటువంటి మనం అందరమే కూడా ధన్యులము. అలాంటి ఉత్థానమైనటువంటి క్రీస్తు యొక్క మరణము, ఆయన యొక్క మరణంలో మరణించినటువంటి మనము కూడా ధన్యులమని చెప్తూ ఉన్నారు. ఆ క్రీస్తు యొక్క ఉత్థాన భాగ్యాన్ని మనందరికీ కూడా దయచేయమని పరిశుద్ధమైనటువంటి దివ్య పూజా బలిలో వేడుకుందాం. దేవుడు ప్రత్యేకముగా మనల్ని ఆశీర్వదించమని ఈ దివ్య పూజా బలిలో ఆశించుదాం, వేడుకుందాం. ఈ పూజా బలిలో యోగ్యముగా పాల్పంచుకున్నట్టుకు ముందు మన తప్పిదాలను ఒప్పుకొని ఆ ప్రభువు నుండి క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియ చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపబడినని ప్రతిమాలు కోరుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మందలను నిత్య జీవితం మనకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, మీ కుమారుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి దాని రక్షణ కొరకు తనను తానే మరణమునకు అప్పగించుకొనను. మేము కూడా అతని ప్రేమ ద్వారా ప్రేరేపింపబడి మీ అనుగ్రహ సహాయముతో త్వరపడి అతనిని చేరుటకు ఆశతో ముందుకు సాగిపోదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము ఎస్కేఎల్ గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు. ప్రభువు సాన్నిధ్యము నన్ను ఆవేశించెను,
అతని ఆత్మ నన్ను కొనుపోయి ఎముకలతో నిన్న లోయ నడుమన దింపెను అతడు నన్ను ఆ లోయలలో అటు నీటు త్రిప్పెను దాని నిండా ఎండిన ఎముకలు గలవు అతడు నరపుత్రుడా ఈ అస్థికలు మరలా జీవింపగలవా అని నన్ను అడిగెను నేను యావే ప్రభు ఆ సంగతి నీకే తెలియను అని అంటేనే అతడు నాతో నీవు ఈ అస్థికలకు ప్రవచనము చెప్పుము ఎండిన ఎముకలతో మీరు ప్రభువు పలికిన ఆలింపుడును చెప్పుము యావే ప్రభుడైన నేను నీతో ఇట్లు చెప్పుచున్నాను నేను మీ లోనికి ఊపిరిని పంపెదను మీరు మరలా జీవింతరు నేను మీకు నరములను కండరములను వసకి మీపై చర్మమును పొదుగుదును మీకు ఊపిరినొసకి మీరు మరలా బ్రతికినట్లు చేయదును అప్పుడు మీరు నేను ప్రభువునని గ్రహింతరు అతడు ఆజ్ఞాపించినట్లలే నేను ప్రవచించితిని నేను ప్రవచించుచుండగా టపటపమని ధ్వని పుట్టెను ఎముకలు ఒకదానితో ఒకటి సంధించుకొనెను నేను చూచిచుండగానే నరములు కండరములు చర్మము ఆ ఎముకలను కప్పెను కాని వానిలో ఇంకనో ప్రాణము లేదాయెను ప్రభువు నాతో నరపుత్రుడా నీవు ఊపిరికి ప్రవచనము చెప్పుము ఊపిరితో ప్రవచన పూర్వకముగా ఇటులు చెప్పుము యావే ప్రభు వాక్యది ఊపిరి నీవు నాలుగ దిక్కుల నుండి విచ్చేసి హతులైన వీరిలోనికి ప్రవేశించి వీరిని బ్రతికింపుము అతడు చెప్పినట్లే నేను ప్రవచించితిని ఊపిరి ఆ దేహములోనికి ప్రవేశింపగా అవి బ్రతికి లేచి నిలుచుండెను వారు మహాసైన్యమయ్యరే ఇది దేవుని వాక్కు సజీవ వాక్యం మేఘమై వర్షించెను జీవకోటి ప్రబలం పులకించెను పులకించెను కోయిలకు వరము సప్త స్వరములుగా కోయిలకు రవము సప్త స్వరములుగా తలలు తెలు తలయూపెను మనమంతా కీర్తించెదం తలలు తెలు తలయూపెను తన్మయమొందెదను సజీవ వాక్యం మేఘమై వర్షించెను జీవకోటి ప్రబలం పులకించెను పులకించెను ఎండిన నేలపైన ఏరులు పారినట్లు నీటి కాలువలయు ృతం చేసేదకడ వరకు సజీవ వాక్యం మేఘమై వర్షించెను జీవకోటి ప్రబలం పులకించెను పులకించెను పునీత పౌలు
రోమీ పౌలుకు రాసిన లేఖ 8వ అధ్యాయము 8వ వాక్యం నుంచి 11వ వాక్యముల వరకు. పునీత పౌలు రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 8వ వాక్యం నుంచి 11వ వాక్యముల వరకు. శరీరానుసారముగా జీవించేవారు దేవుని సంతోషపెట్టలేరు. మీ అందు నిజముగా దేవుని ఆత్మ ఉంచుచున్నచో మీరు శరీరనందుగాక ఆత్మయందుగాక ఉన్నారు. క్రీస్తు ఆత్మ తన యందు లేనివాడు ఆయనకు చెందడు. క్రీస్తు మీ యందు ఉన్నచో మీ శరీరము పాపము బట్టి మరణించినది కానీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. క్రీస్తును మరణము నుండి లేవనెత్తిన దేవుడు ఆత్మ మీ అందున్నచే క్రీస్తును మృతులలో నుండి లేవనెత్తిన ఆయన మీ అందున్న తన ఆత్మ వలన మీ నశించు శరీరములకు కూడా జీవము నొసగెను. ఇది 7వ వరవాకు. మధురము నీ వాకు, నీ వాక్యమే నా జ్యోతివై, నీ వాక్యమే నా జ్యోతివై. నన్ను నడిపించు, నన్ను నడిపించు నా ప్రాణ యేసువా, నన్ను నడిపించును, నన్ను నడిపించును నా ప్రాణ యేసువా. జుంట తేనె తీపి కన్నా, గున్న మావిడి పండు కన్నా, పాలు పెరుగు వెన్న కన్నా మధురము నీ వాకు. నా హృదయమందు నీవు కొలువున్నావు, నన్ను నడిపించు నా ప్రాణ యేసువా. జుంటి తేనె తీపి కన్నా, గున్న మామిడి పండు కన్నా, పాలు పెరుగు వెన్న కన్నా మధురము నీ వాకు. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 1వ వచనం నుండి 45వ వచనం వరకు. అయితే మనము 38వ వచనం నుంచి చదువుతున్నాం. యేసు మరలా దీర్ఘముగా నిట్టూర్చి సమాధి యొద్దకు వచ్చెను. అది రాతితో మూయబడిన ఒక గుహ. రాతిని తొలగింపుడు అని యేసు అనెను. మృతుని సోదరి మార్తమ్మ, ప్రభూ, అతడు చనిపోయి 4 దినములైనది, ఇప్పటికీ దుర్వాసన కొట్టుచుండును అనెను. యేసు ఆమెతో, నీవు విశ్వసించినచో దేవుని మహిమను చూచెదవని
నీతో చెప్పలేదా అనెను. అంతట వారు రాతిని తొలగించిరి. యేసు కన్నులెత్తి, ఓ తండ్రి, నీవు నా ప్రార్థనను ఆలకించినందుకు కృతజ్ఞుడను. నీవు నన్ను ఎప్పుడునూ ఆలకించదవని నేను ఎరుగుదును. కానీ ఇక్కడ ఉన్న జనసమూహము నిమిత్తమై నీవు నన్ను పంపినట్లు వారు విశ్వసించుటకై ఇటుల పలికి తిని అనెను. పిమ్మట యేసు బిగ్గరగా, లాజరు వెలుపలకు రమ్ము అని పలికెను. చనిపోయినవాడు వెలుపలకు వచ్చెను. అతని కాలు చేతులు ప్రేత వస్త్రముతో బంధింపబడి ఉండెను. అతని ముఖము వస్త్రముతో చుట్టబడి ఉండెను. యేసు వారితో, కట్లు విప్పి అతనిని పోనిండు అనెను. మరియమ్మతో వచ్చి ఈ అద్భుతమును చూచిన యూదులలో పలువురు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తు శుభవార్త. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నింపబడును గాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, నిర్జీవమైనటువంటి వాటిని జీవము కలిగించేలా చేసేటువంటి వారు, ఎడారులలో సైతము నదులు పారింపగలిగేటటువంటి వారు, ఎండిపోయినటువంటి ఎముకలకు కూడా జీవము కలిగింపచేసేటటువంటి జీవము గల దేవుడు, ఏమీ లేని దాని నుండి అన్నిటినీ ఉన్నవానిని పిలిచినట్లు పిలవగలిగేటటువంటి శక్తిమంతుడు అయినటువంటి వారు, సర్వశక్తిమంతుడు, లోకాధిపతి, త్రిలోకాధినేత, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు, వారికి గట్టిగా చప్పులు కొట్టి వేలాది వందనాలు తెలియచేద్దాం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, తపస్కాల 5వ ఆదివారంలో మనం ఉన్నాం. ఈరోజు మన తల్లి శ్రీసభ పఠనాల ద్వారా ఒక గొప్ప సంగతిని మనకు బోధిస్తున్నది. ఈరోజు 3 పఠనాలలో కూడా క్రీస్తే జీవాధిపతి అని బోధిస్తున్నాడు. క్రీస్తే జీవానికి అధిపతి. ఆయన ఎప్పుడైనను, ఎక్కడైనను, ఎవరికైనను, వారి ఏ పరిస్థితులలో ఉన్నను, వారికి జీవాన్నిచ్చి నిలబెట్టి జీవింపజేయగలిగే వారు తానేనని ఈరోజు పఠనాల ద్వారా మనకు తెలియచేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పఠనంలో ఎజకేయల్ ప్రవక్త ద్వారా మనకు ఒక గొప్ప సంగతి వెల్లడవుతుంది. దేవుడు ఎజకేయల్ ప్రవక్తను ఒక లోయ దగ్గరికి తీసుకుని వెళ్ళారు. అక్కడ నిలబెట్టి చూస్తే ఆ లోయ అంతా కూడా ఎముకలతో నిండి ఉన్నది. ఆ లోయ మధ్యలో ఉన్నటువంటి ఎముకల మధ్యలో ఈ ప్రవక్త ఉన్నాడు. అప్పుడు ప్రభువు ప్రవక్తను ఈ ప్రశ్న అడుగుతున్నాడు. నరపుత్రుడా, ఈ అస్థికలు మరలా జీవింపగలవా అని నన్ను అడిగెను. అందుకు నేను, యావే ప్రభు, ఆ సంగతి నీకే తెలియను అని అంటిని. ప్రియ సహోదరి సహోదరులారా, మీకు నాకు ఇదే ప్రశ్నను దేవుడు అడుగుతున్నాడు. చూడండి, ఈ అస్థికలు అంటే ఎముకలు మరలా జీవింపగలవా? అవి ఎప్పుడో చనిపోయినటువంటి వారి యొక్క ఎముకలు. ఎప్పుడు చనిపోయారో తెలియదు. లోయ అంతా ఎముకలే. ఎక్కడ పడితే అక్కడ ఎముకలు ఉన్నాయి. వాటి మధ్యలో ప్రవక్తను తీసుకుని వెళ్ళి దేవుడు ప్రశ్నిస్తున్నాడు, మరలా ఎండిపోయిన ఈ ఎముకలు మరలా జీవింపగలవా? జీవిస్తాయమ్మా, మరలా జీవించగలవా? ఎండిపోయి ఉన్నాయి, మాంసం లేదు, కండ లేదు, నరములు లేవు, ఏమీ లేవు. ఒక్క ఎముకలు మాత్రము తెల్లగా అలా పడిపోయి ఉన్నాయి. ఎక్కడ పుర్రెలు అక్కడ ఉన్నాయి, స్కెలిటన్స్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. వాటి మధ్యలో తీసుకుని వెళ్ళి అలాంటి పరిస్థితులలో దేవుడు అడుగుతున్నాడు, ఇవి మరలా జీవింపగలవా అని. జీవము గల దేవుడు మనిషిని, ప్రవక్తను అడుగుతున్నప్పుడు ఇతను, ఈ యొక్క ఎజకేయల్ ప్రవక్త, ఏం చెప్పాలో తెలియలేదు. దేవుని మీదే భారం వేశాడు. దేవా, అది నీకే తెలుసు. దేవా, అది జీవించాలన్నా జీవించకూడదన్నా నీకే తెలియను దేవా. మంచి జవాబిచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
లేవలేని పరిస్థితుల్లో నీ ఉన్నా, కోలుకోలేని దెబ్బతిని పడిపోయి ఉన్నా, నిరుత్సాహంతో ఉన్నా, నీవు లేవగలవా లేదా అన్న సంగతి దేవుని హస్తాలలో ఉంది, దేవుని చేతుల్లో ఉంది. కనుక నువ్వు చెప్పాల్సింది, దేవా పడిపోయినటువంటి నేను, విచారములో వీటన్నిటిలో కూరుకుపోయిన నేను, నేను మరలా లేవాలన్నా ఇలాగే ఉండిపోవాలన్నా నీకే తెలుసు అని మనము దేవునికి సమర్పించుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు ప్రభు తెలియచేశాడు, అయితే ఓ పని చేయి, నీవు ఈ అస్థికులకు ప్రవచనాన్ని చెప్పు అని అన్నారు. ఎవరికి చెప్పాలండి? ఎవరికి ప్రవచనం చెప్పాలి? ఎండిపోయిన ఎముకలకు ప్రవచనం చెప్పాలంట. దేవుని వాక్యాన్ని ఎండిపోయిన ఎముకలకు ప్రవచనాన్ని బోధించు, వాక్యాన్ని బోధించు అంటున్నారు. ఎండిపోయిన ఎముకలు వింటాయా? వింటాయా? వినని వాటి దగ్గరికి వెళ్ళి బోధించమని చెప్తున్నారేంటి? అవి ఎలా వింటాయి? ఎండిపోయి ఉన్నాయి, కుళ్ళిపోయి ఉన్నాయి, దుర్వాసన కొడుతూ ఉండొచ్చు, కానీ వాటి దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని బోధించమంటున్నారు, ప్రవచనము చెప్పు అని అంటున్నారు. చెప్పమని చెప్పింది ఎవరు? దేవుడు. మరి ఎందుకు చెప్పమని అంటున్నారు? ఆ యొక్క ఎజకేయలు ప్రవక్త, ప్రియ సహోదరి సహోదరారా, ఏమి డౌట్ పెట్టుకోలేదు, ఒక్కటే ఆయన బోధించమంటుంది. ఎవరి వాక్యాన్ని అంటే, ఎండిన ఎముకలు సైతము వినగలిగేటటువంటి మాట దేవుడి మాట. దేవుని మాటనే ఏదైనా వినగలగలదు. అది రాయి కావచ్చు, రప్ప కావచ్చు, ఎండిన ఎముక కావచ్చు, మరి ఏదైనాను చచ్చిపోయిన శవం కావచ్చు, ఒక్క దేవుని మాటనే వినగలరు. యోహాను సువార్త 5:25. యోహాను సువార్త 5:25 ఈ యొక్క సత్యాన్ని ప్రభువే తెలియజేస్తున్నారు. ఏమని? మృతులు దేవుని కుమారుని స్వరము విను సమయము వచ్చుచున్నది, అది వచ్చియే ఉన్నది, అది ఆలకించినటువంటి వారు జీవింతురు. గట్టిగా చెప్పలు కొట్టండి. చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం పడి ఏడ్చేస్తుంటాం. మమ్మల్ని వదిలేసావా మధ్యలో అనుకుని చెప్పేసి బుడబడ దుఃఖాలు తీసేస్తుంటాం. చాలా ఏడుపులు, కన్నీరు వేసేస్తుంటాం. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, నీ ఏడుపులు కానీ నీ విచారం కానీ ఏది కూడా మృతుడు వినగలడా? వినలేడు, వినడు. అతను వినగలిగేది దేవుని మాట ఒక్కటేనటండి. కనుక చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నీ యొక్క దుఃఖాన్ని దుఃఖించినప్పటికీ దేవుని మాటను చదువు, లేదా దేవుని మాటను చెప్పు, దేవుని యొక్క మాటతో కూడినటువంటి పాటను పాడు, దేవుని యొక్క జపాలను చెప్పు. అవన్నీ చనిపోయిన వాని ఆత్మకు విశ్రాంతినిస్తాయి, ప్రశాంతతనిస్తాయి. ఇక్కడ ప్రియ సహోదరి సహోదరులారా, ప్రవచనం చెప్పమన్నాడు, వెళ్ళి చెప్పాడు. అస్థికులకు ప్రవచనం చెప్పిన వెంటనే టప 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 టపమని ధ్వని పుట్టుకుంటూ ఎముకల్లో జీవం వచ్చేసింది. ఓ ఆ యొక్క గొప్ప జీవంతో అన్నీ లేచి నిలబడిపోయి ఎముకల్లాగా, వాటికి కండరాలు, ఎముకలు, మాంసం అన్నీ వచ్చేసి నిలబడిపోయాయి, మనుషులు అయిపోయారు, ఇంకా వాటిలో జీవము లేదు. అప్పుడు దేవుడు చెప్పాడు, ప్రవక్త వీటికి ఊపిరికి ప్రవచనం చెప్పు అని. నువ్వు చెప్పు, అది జరుగుతుంది. ఏం, దేవుడే చెప్పొచ్చు కదండి, ఈయన చెప్పడం ఏంటి? మట్టి మనిషి దేవుడే డైరెక్ట్గా ఊపిరి వెళ్ళి వాడిలోకి వెళ్ళిపో అని చెప్పొచ్చు కదా. మట్టి మనిషి అయినటువంటి ఒక సేవకుడిని పట్టుకుని నువ్వు చెప్పు అని అంటున్నాడు. నా సేవకుల ప్రవచనాలను నేను బలపరుస్తాను అని చెప్పారు వాక్యం. యెషయా గ్రంథం తీసుకోండి, 44 ప్రభు తన సేవకుల మీద ఎంత నమ్మకం పెట్టారంటే, నా సేవకుడు ఏదంటే అది. 46:24 కానీ నా సేవకుల ప్రవచనములను నేను బలపరుతును, నా దూతల ప్రణాళికలను విజయవంతము చేయదును. గట్టిగా చెప్పకూడదాం. మనకు దేవుడు మనకు అభిషిక్తులైనటువంటి గురువులని, బోధకులను వీళ్ళందరూ మనకిచ్చి ఉన్నారు. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తున్నారు? నా సేవకుల యొక్క ప్రవచనాలు నేను బలపరుస్తాను. నా సేవకుడు ఏది చెబితే దానిని నేను బలపరుస్తాను. నా సేవకుడు ఏదంటే అది. ఇక్కడ ఆ సేవకుడు ఎవరు? ఎజకేయల్ ప్రవక్త. ఆ ఎజకేయల్ ప్రవక్తకు శక్తినిచ్చాడు దేవుడు. ఏమన్నారు? నువ్వు ఊపిరి చెప్పాయి అన్నప్పుడు దేవుని వాక్యం మీద నమ్మకంతో ఊపిరి చెప్పగానే దేవుని యొక్క జీవాత్మ వెళ్ళి వాళ్ళ యొక్క ముక్కు రంధ్రాలు గుండా వాళ్ళ జీవంలోనికి, వాళ్ళ యొక్క అంతరాలలోకి వెళ్ళిపోయి వాళ్ళకి గొప్ప శక్తినిచ్చారు. అక్కడ వాక్యంలో రాసి ఉన్నది, మహాసైన్యమైరి. అసలు
లేవడానికి గాని బ్రతకడానికి గాని ఎటువంటి నిరీక్షలు లేనటువంటి సమయంలో దేవాది దేవుడు ఎముకలతో మాట్లాడాడు, ఆ యొక్క శరీరాలతో మాట్లాడాడు. ఇప్పుడు ఆ యొక్క ఎండిన ఎముకలన్నీ లేచి నిలబడి గొప్ప మహాసైన్యముగా దేవుడు తీర్చిదిద్ది ఉన్నాడు. గట్టిగా చెప్పలకూడదాం దేవునికి మహిమ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ దేవుడు జీవాధిపతి అని తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. ఈరోజు శుభవార్తలు మనం తీసుకుందాం. శుభవార్తలో ఆ జీవానికి అధిపతి అయినటువంటి క్రీస్తు భగవానుడే మానవుడై ఈ లోకానికి వచ్చినటువంటి సమయంలో ఆయన పరిచర్యలో అనేక మందికి స్వస్థతలను ఆరోగ్యాలను దయచేస్తూ దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రకటిస్తున్నటువంటి సమయంలో అతనికి ఆప్తుడు మిత్రుడు అయినటువంటి ఆ యొక్క లాజరు గారు మరణించారు అని తెలుసుకొని వెంటనే వెళ్ళలేదట, ఒక 3 రోజులు ఆగి వెళ్ళారు. క్రీస్తు ప్రభుకి చెప్పారు ఏమని, ఇదిగో మీ ఫ్రెండు లాజరు అస్వస్థుడై ఉన్నాడు, మంచం పట్టి ఉన్నాడు అని ముందుగానే మార్తమ్మ మరియమ్మలు కబురు పెట్టారు. కబురు పెట్టిన వెంటనే ప్రభు వెళ్ళలేదట, అతను చనిపోయేటంత వరకు ఆగి, చనిపోయాడన్న న్యూస్ బయటకు వచ్చిన తర్వాత క్రీస్తు వెళ్ళారంట. అదేంటండి, చనిపోకుండానే వెళ్ళి స్వస్థత ఇస్తే బాగుండు కదా, చచ్చిపోయిన తర్వాత వెళ్ళి ఇంకేటి లాభము అని అనుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, అనారోగ్యంతో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి పరామర్శించేసి స్వస్థత చేయడము ఒకంతవరకే ఉంటుంది. వాడు చచ్చిపోయి కుళ్ళిపోయి కప్పెట్టబడిన తర్వాత వెళ్ళి లేపితే ఆ ఘనతే వేరు దేవునికి. దేవుని గట్టిగా చెప్పలగొట్టు, వాడు చచ్చిపోవాలి, కప్పెట్టబడాలి, కుళ్ళిపోబడాలి, అది నిర్ధారించబడాలి. వాళ్ళ సిస్టరే చెప్పారు, వీడు ఇప్పటికి కుళ్ళిపోయి దుర్వాసన కొట్టుచుండును ఆ స్థితికి వచ్చేసిన తర్వాత ప్రీ సహోదరి సహోదరులారా దేవుడు చెప్పాడు, మరణించిన వాడు జీవించి ఉండగా నన్ను విశ్వసించి ఉంటే వాడు చచ్చిపోయి సమాధి చేయబడి నేలలో కప్పెట్టబడి వాడి యొక్క శరీరము పురుగులు పట్టేసి ఉన్న స్థితిలో ఉన్నప్పటికీ కూడా వాడిని నేను తిరిగి లేపగలను. అది దేవుని యొక్క పవర్, అది ద పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వెంటనే వెళ్ళారు. 4 రోజుల తర్వాత వెళ్ళినప్పుడు ఆ యొక్క మర్త మరియమ్మలు వెళ్ళి చేడుతుంటే ప్రభు కూడా మానవరీత్యా వారితో ఆ బాధను పంచుకున్నాడు. పంచుకున్న తర్వాత ఆ సమాధి ఎక్కడ చేశారని సమాధి దగ్గరికి వెళ్తే అది గుహలో పెట్టేసి ఉన్నారట. అక్కడికి వెళ్ళిన వెంటనే ప్రియ సహోదరి సహోదరులారా, రాతిని తొలగించండి అని అన్నారు. రాతిని తొలగించండి అని అంటే వద్దు ప్రభువు అనుకుని వీళ్ళ యొక్క మార్తమ్మ గారు అడ్డొచ్చారు, వద్దు ఇప్పటికే దుర్వాసన కొడుతున్నారని. కానీ ప్రభు చెప్పారు, నువ్వు దేవుని మహిమను చూడాలని అనుకుంటే నువ్వు విశ్వసించక తప్పదు అనే ఒక మాటని అన్నారు. దేవుని మహిమను చూడాలంటే నువ్వేం చేయాలి, విశ్వసించక తప్పదు, నువ్వు విశ్వసిస్తే నువ్వు దేవుని మహిమను చూస్తావని నేను చెప్పాను కదా అని అన్నారు. అంటే ముందు అవిశ్వాస ప్రాతిని తొలగిస్తే దేవుని యొక్క మహిమను మనం చూడొచ్చు మన జీవితాల్లో. వెంటనే ఆ రాతిని తొలగించగానే క్రీస్తు ప్రభు అక్కడ ఒక ప్రార్థన చేశారండి, చాలా వింతగా కనిపిస్తుంటున్నది. చచ్చిపోయినటువంటి వాడు అక్కడ ఉన్నాడు, ఇంకనూ అక్కడ పురుగులు పట్టి కంపు కొడుతున్నటువంటి శరీరం ఆ రాతి గుహలోనే ఉన్నది. ఈ లోపల తండ్రికి వందనాలు తెలియచేస్తున్నాడు. ఇంకా అది లేవలేని స్థితిలోనే ఉన్నది అలాజరు శరీరము, కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ జీవాధిపతి అయినటువంటి క్రీస్తు ప్రభువు ఏమని తండ్రి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, దేవా నీకు వందనాలు, నీవు నా ప్రార్థనను ఆలకించినందుకు వందనాలు, నీకు కృతజ్ఞుడను అని. ఎవరైనా ప్రాబ్లం ఎదురుగా ఉంచుకుని కృతజ్ఞతలు దేవుడికి చెప్పగలడా? ఒక సమస్య ఎదురుగా ఉంచుకుని దేవా నీవు నాకు ఈ సమస్యను నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు అని ఎవరైనా చెప్పగలరా? ఇక్కడ నన్ను చంపివేసి హీనపరిచి ఈరోజు అవమానములో నెట్టబడినందుకు చేసినందుకు నీకు వందనాలని ఎవరైనా చెప్పగలరా? చెప్పగలిగే వారు ఒక్కరే, విశ్వాసులే చెప్పగలరు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క శక్తి యందు సంపూర్ణ విశ్వాసం ఉన్నటువంటి బిడ్డలే చెప్పగలుగుతారు తండ్రి వందనం. ఇక్కడ క్రీస్తు భగవానుడు తండ్రికి వందనాలు చెప్పి వెళ్ళి వెంటనే పలికారు, లాజరు వెళ్ళి పలికి రా అని చెప్పారు. లాజరు రా అనగానే చనిపోయిన వాడు వచ్చాడా లేదా, వచ్చారా లేదా? ప్రియ సహోదరి సహోదరులారా, ఆ బయటికి వచ్చి వారందరికీ కనబడినటువంటి ఈ సమయంలో
దేవాది దేవుని యొక్క మహిమను వారు విశ్వసించుకున్నారు. కనుక దేవుని యొక్క జీవాధిపతి యొక్క శక్తిని, ఆ యొక్క శక్తి మీద ఆధారపడటాన్ని విశ్వాసులుగా ఉన్నటువంటి మనము గనుక ఆచరిస్తే, మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఎటువంటి దీనమైన స్థితుల్లో పడిపోయినప్పటికీ, ఎటువంటి లేవలేని పరిస్థితులు ఉన్నప్పటికీ, దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. వాక్యము దివ్య సప్రసాద రూపంలో వచ్చున్నారు కాబట్టి దివ్య సప్రసాద రూపంలో ప్రభు మనలోనికి వచ్చి మనల్ని బలపరుస్తారు. కనుక ప్రభుని యందునే మన యొక్క విశ్వాసాన్ని నిలుపుకోవాలి. నేనే పునరుత్థానమును, నేనే జీవమును, నన్ను విశ్వసించేవాడు మరణించినను జీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. యేషువా వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మీకు స్తోత్రాలు. జీవాధిపతి అయిన దేవ, మీకు వందనాలు. దేవ, చచ్చిపడి ఉన్నటువంటి ఎముకలను సైతము జీవంతో లేపి నీవే జీవాధిపతి అని తెలియచేసుకున్నావు. ఈరోజు శుభవార్తలో నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించునని తెలియచేస్తూ లాజరును సజీవముగా లేపి ఉన్నావు దేవా. దేవా, ఈరోజు నీ వాక్యం మీద మేమును విశ్వాసముంచి నీ యొక్క వాక్య పద్ధతి ప్రకారము, వాక్య లేఖనార్థము ప్రకారముగా మేము జీవించటానికి మాకు శక్తినివ్వండి, బలాన్నివ్వండి. నీలో ఎదుగుతూ మేమును ఆ యొక్క పునరుత్థాన భాగ్యాన్ని పొందటంలో దేవా, నీవు మాకిచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారము జీవించుటకు మాకు మీ యొక్క శక్తిని, ఆత్మ నడిపింపును దయచేయండి. ఈ ప్రార్థన మనాదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. విశ్వాసంగ్రహము. భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క యాకపుత్రుడు మన యొక్క నాదుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్నెమల నుండి పుట్టెను, చనిపోయిన వాడు లేచును, పరలోకమునకెక్కి సర్వశక్తి గల అధిపతి అయిన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చున్నారు. అక్కడ నుండి జీవించిన వాళ్ళకు, చనిపోయిన వారికి తీర్చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథలిక సభను, పునీతల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపమున్నాను విశ్వసించున్నాను. ఆమేన్. దేవానికే హృదయార్పణం, మాయే కానుకలే ఉదారమే. దేవానికే హృదయార్పణం, మాయే కానుకలే ఉదారమే. భూఫలమిది మానవ శ్రమ ఫలమిది, భూఫలమిది మానవ శ్రమ ఫలమిది. మాయే జీవితాన శక్తి నింపును, మా దీన బ్రతుకును నడిపించును. దయతో చేకొని ఆశీర్వదించును. దేవానికే హృదయార్పణం, కానుకని ఉదారమే. దేవానికే హృదయార్పణం, మాయే కానుకని ఉదారమే. మమ్మీలలో కరుణతో చూచి ఎన్నో ఏళ్ళు దీవించావు, మమ్మీలలో కరుణతో చూచి ఎన్నో దీవించావు. ఎడబాసిన ఎదురేగిన ప్రేమతో పిలిచావు, ఎడబాసిన ఎదురేగిన ప్రేమతో పిలిచావు. కష్టాల కడలిలో కాపాడావు, దేవానికే హృదయార్పణం, మాయే కానుకని ఉదారమే. దేవానికే హృదయార్పణం, మాయే కానుకని ఉదారమే. ఎన్నెన్నో కానుకలర్పించినను,
నీదు కృపకు సాటి రావు దేవా నీకే హృదయార్పణం మాయి కానుకని ఉదారమే దేవా నీకే హృదయార్పణం మాయి కానుకని ఉదారమే సహోదరి సహోదరులారా నేనును మీరును అర్పించి ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్లా ప్రార్థించుదాము ఏలిన వారి వారి నామ స్తుతి మహిమల కొరకును మన యొక్కయు వారి సత్య తిరుసభ యొక్కయు ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక సర్వశక్తి గల ఓ మా సర్వేశ్వర నిత్య రక్షణ బలి కొరకు మేము సంతోషముతో అర్పించే ఈ కానుకలను అంగీకరింపుము ఈ బలి ద్వారా మమ్ము శుద్ధీకరింపుము క్రైస్తవ విశ్వాసమును మాకు బోధించి ఈ బలి మా యందు సమృద్ధిగా ఫలించినట్లు చేయుము మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్ ప్రభువు మీతో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము ప్రభువు వైపు తిప్పియున్నాము మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము ప్రభువైన దేవ పావన పిత సర్వశక్తి గల ఓ మా నిత్య సర్వేశ్వర మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము ఏలయన అతడు నిజమైన మానవ మాత్రుడుగా తన స్నేహితుడగు లాజరును కొరకు కన్నీరు కార్చెను అతడు నిత్య దేవుడుగా లాజరును సమాధి నుండి లేపెను మానవ జాతిని కనికరించి నూతన జీవనమును నిచ్చుటకు దివ్య సంస్కారములను ఏర్పరచెను అతని ద్వారా సర్వదూతల దళములు నీ సమక్షములో ఆనందముతో ఉప్పొంగుచు నీ వైభవమును నిరంతరము ఆరాధించుచున్నవి వారలతో మా స్వరములను ఏకము చేసి మేము నిన్ను తుత్తించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరులు పరిశుద్ధులు 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 పరలోకమున భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున హోసాన ఏలిన వారి నామమున వేం చేసిన వారు ఆశీర్వదింపబడిన వారు మహోన్నతమున హోసాన పావన పిత నీవు నిక్కముగా పవిత్రుడవు నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము ఏలయన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు కావున ఓ ప్రభువా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రొంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము ఆరాధన నా ప్రాణ యేసువా ఆరాధన నా ప్రాణ యేసువా ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరెలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడను దీనిని నా జ్ఞాపకార్థము చేయుము ఆరాధన
నా ప్రాణ యేసువా ఆరాధన నా ప్రాణ యేసువా ఇది విశ్వాస రహస్యము జే స్వామి మరణమును ప్రకటించుదము మీ ఉత్థానమును చాటిదము మీరు మరల వచ్చు వరకు వేచి ఉందుము కనుక తండ్రి నీ కుమారుని రక్షణ ఆయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతను మరలా వేం చేయునని ఎదురు చూచి మేము ఈ పవిత్ర జీవన బలని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము నీ పవిత్ర తిరుసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము తన మరణము ద్వారా మమ్ము మీతో సత్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లా దయచూపుము అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము మమ్మ మీతో సఖ్యపరిచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము ఈ లోకమును యాత్ర చేయి మీ స్త్రీ సభను మీ సేవకులకు మా ఫ్రాంచైజ్ జగద్గురువులను మా ఎన్ని పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమందును దృఢపరుపుము మీ చిత్త ప్రకారము మీ సముఖమును చేరియన్న ఈ ప్రజల మనవరును ఆలకింపుము దయగల తండ్రి నలుదశలు చెదిరి అన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకున్నాము చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ అంది లోకముని వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకున్నాము మేము నా చెడు చేరి మీ మహిమను వీక్షించి చూ నిత్యానందము పొందుదముగాక మా ప్రభువని క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము అతని ద్వారా మీరు సకల మేలలో లోకమునకు దయచేయుచున్నారు క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు యందు సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక ఆమేన్ ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో అనుసరించి మన కోసం మన కుటుంబాల కోసం ఆ తండ్రి దేవుని విన్నవించుకుందాం పరలోక మందున్న మా యొక్క తండ్రి మీ నామం పొందుబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తము పరలోక మందుల వేరునట్లు భూలోక మందుల వేరునుగాక నానాటికి కావలసిన మా అన్నమును మాకు నేటికివ్వండి మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లా మా అప్పులను మీరు మన్నించండి మమ్ము సోదర యందు ప్రవేశింపనవ్వక కీడులను రక్షించండి ఆమేన్ ప్రభువా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కడతల నుండి సర్వదా కాపాడము మేము మోక్ష ఆనందమును మా రక్షకులైన యేసుక్రీస్తుని ఆగమమును నిరీక్షించుచుందుము ఏలైనా నిరంతరం మీదే రాజ్యము మీదే అధికారము మీదే మహిమ శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువ మా పాపములను పాటింపక మీ త్రిసువ విశ్వాసమును వీక్షింపుము మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా ఆమేన్ ప్రభుని శాంతి సమాధానములు ఎల్ల వేళల మీ అందరితో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకొందము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించుడి వారా మాకు దయచూపండి సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించుడి వారా మాకు దయచూపండి సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించుడి వారా మాకు సమాధానం దయచేయండి ఇదిగో సర్వేశ్వరుని యొక్క గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించుడి వారు
ఈ గొర్రెపిల్ల వింతునకు పిలువబడిన వారు ధన్యులు. ఏలిన వారా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, అయినను మీరు ఒక్క మాట పలిగిన ఆరోగ్యము పొందుదును. దైవ ప్రేమయ ప్రసాదం స్వీకరించండి, ఆరగించండి మధురమైన దివ్య భోజం కనివి తీరారగించండి, స్వీకరించండి ఆరగించండి మధురమైన దివ్య భోజం కనివి తీరారగించండి. యేసు ప్రేమ, యేసు ప్రేమ పరిధిలేనిది, గాఢమైన హృదయ ప్రేమకు సంకేతమే సప్రసాదం. యేసు ప్రేమ, యేసు ప్రేమ పరిధిలేనిది, గాఢమైన హృదయ ప్రేమకు సంకేతమే సప్రసాదం. స్వర్గమందలి త్రీక దేవుని ఎల్లలు లేని నిత్య ప్రేమ, సృష్టికర్త తండ్రి దేవుని ఆత్మ వసగే సృజన ప్రేమ, స్వర్గమందలి త్రేక దేవుని ఎల్లలు లేని నిత్య ప్రేమ, సృష్టికర్త తండ్రి దేవుని ఆత్మ వసగే సృజన ప్రేమ, నరుని క్షేమము తలచు ప్రేమ, అమరమైన దైవ ప్రేమ, నరుని క్షేమము తలచు ప్రేమ, అమరమైన దైవ ప్రేమ. స్వీకరించండి ఆరగించండి మధురమైన దివ్య భోజం తనివి తీరా రగించండి, స్వీకరించండి ఆరగించండి మధురమైన దివ్య భోజం తనివి తీరారగించండి. యేసు ప్రేమ, యేసు ప్రేమ పరిధిలేనిది, గాఢమైన హృదయ ప్రేమకు సంకేతమే సప్రసాదం. యేసు ప్రేమ, యేసు ప్రేమ పరిధిలేనిది, గాఢమైన హృదయ ప్రేమకు సంకేతమే సప్రసాదం. దివిని విలిచిన సుతుని ప్రేమ, మానవాళిని తాకిన ప్రేమ, పాప మలినం కడిగిన ప్రేమ, దీనజనులకు అమృత ప్రేమ, దివిని విలిచిన సుతుని ప్రేమ, మానవాళిని తాకిన ప్రేమ, పాప మలినం కడిగిన ప్రేమ, దీన జనులకు అమృత ప్రేమ, దీన జనులకు అమృత ప్రేమ, సిలువలోన ప్రాణమిచ్చిన యేసుదేవుని త్యాగ ప్రేమ, సిలువలోన ప్రాణమిచ్చిన యేసుదేవుని త్యాగ ప్రేమ. స్వీకరించండి ఆరగించండి మధురమైన దివ్య భోజం తనివి తీరారగించండి, స్వీకరించండి ఆరగించండి మధురమైన దివ్య భోజం తనివి తీరారగించండి. యేసు ప్రేమ, యేసు ప్రేమ పరిధిలేనిది, గాఢమైన హృదయ ప్రేమకు సంకేతమే సప్రసాదం. యేసు ప్రేమ, యేసు ప్రేమ పరిధిలేనిది, గాఢమైన హృదయ ప్రేమకు సంకేతమే సప్రసాదం. దివి నుండి భూమికి జాలువారే దైవ ప్రేమయ సప్రసాదం, దివి నుండి భూమికి జాలువారే దైవ ప్రేమయ సప్రసాదం. స్వీకరించండి ఆరగించండి మధురమైన దివ్య భోజం తనివి తీరారగించండి, స్వీకరించండి ఆరగించండి మధురమైన దివ్య భోజం తనివి తీరారగించండి.
యేసు ప్రేమ పరిధిలేనిది గాఢమైన హృదయ ప్రేమకు సంకేతమే సా ప్రసాదం యేసు ప్రేమ పరిధిలేనిది గాఢమైన హృదయ ప్రేమకు సంకేతమే సా ప్రసాదం ప్రార్థించుదాము సర్వశక్తి గలవు మా సర్వేశ్వర ఐక్యమునకు గుర్తుగా ఉన్న ఈ దివ్య సంస్కారములో మీ దివ్య కుమారుని శరీర రక్తములను మాకు అనుగ్రహించితివి. ఈ పవిత్రమైన పోషకాహారముతో మేము క్రీస్తు జ్ఞాన శరీరములో భాగములుగా గౌరవమును గుర్తింపును పొందు భాగ్యమును మాకు దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రత్యేక ఆశీర్వాదాల కోసం తలలు వంచండి. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఓ మా ప్రభువ, మీ కరుణ కొరకు ఆశతో వేచి ఉన్న ప్రజలను దీవింపుము. నీ ప్రేరణ వలన వారు ఆశించు వాటిని అన్నింటినీ నీ ఉచితానుగ్రహము నుండి అమితముగా పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ ఎల్ల వేళలా మిమ్మును మీ కుటుంబీకులను ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. జగదేక మాత పావని జగజనని నా యేసు నాదుని కనిపించిన జననీ